ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. ప్రజలకు అధికారులకు వారధిగా ప్రజాబంధు యాప్. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే యాప్ ఉద్దేశం. త్వరలో ప్రజల ముందుకు యాప్. అధికారులకు ప్రజలకు సమన్వయంగా ప్రజాబంధు కోఆర్డినేటర్లు. ప్రజలకు అధికారులకు ప్రజాబంధు యాప్ వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్లో ప్రజాబంధు యాప్పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాబంధు సమన్వయకర్త రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజాబంధు యాప్ పనితీరు ఆయన అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, పలు సమస్యల పరిష్కారం నిమిత్తం ఎంతో మంది ప్రజలు నన్ను కలవడానికి వస్తూ ఉంటారని, వారికి ఇబ్బంది కలగకుండా వారి సమస్యల పరిష్కారం చూపేందుకు ప్రజాబంధు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అధికారులకు ప్రజలకు వారధిగా ప్రజాబంధు యాప్ నిలుస్తుందని అన్నారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా యాప్ ద్వారా తెలియజేయడం ద్వారా సంబంధిత అధికారులు స్పందించాలని తెలిపారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా క్లస్టర్లలో ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. ఈ కోఆర్డినేటర్లు అధికారులకు ప్రజలకు సమన్వయంగా పనిచేస్తారని అన్నారు. త్వరలో ప్రజల ముందుకు ఈ యాప్ని తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో ముందుకు నడవాలనే ఒక ఆలోచనలో నిలిచిందే. కాబట్టి ఇప్పుడు మనం తాండూరులో దీన్ని లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. దానికి మీ అందరు కూడా మీ అందరి దగ్గర నుంచి మాకు సహకారం కావాలి. ఎందుకంటే మనం ఇంత చేసిన తర్వాత కూడా మరి దీని రిజల్ట్ ఉండాలి అంటే దానికి ముఖ్యంగా మీదే బాధ్యత, ఇక్కడ ఉన్న అధికారులదే బాధ్యత. మా టీం ఎంతవరకు ఉన్నాయి, ప్రజాబంధు టీం ఏదైతే మేము పెట్టున్నాము, వీళ్ళందరినీ తాండూరు నియోజకవర్గం మొత్తాన్ని దాదాపు 30 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. ప్రతి మండలాన్ని ఇదంతా రిప్రజెంటేటివ్స్ మీరందరూ కూడా పబ్లిక్ సర్వీస్ లో ఉన్న మరి పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మనం అందరిది బాధ్యత. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మన పైన ఉంది కాబట్టి మరి దాన్ని ఒక రూపం దాల్చి ప్రతి ఒక్క మనకు కూడా ఒక డేటా బేస్ ఉండే విధంగా ఎన్ని సమస్యలు పరిష్కరించడం, వాళ్ళకి ఏ సమస్యలు రొటీన్ గా వస్తా ఉన్నాయి, మనకు కూడా గవర్నమెంట్స్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఈజీగా అయ్యేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. మరి ఈ యాప్ గురించి ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా మరి మీరందరూ ఒకసారి దీనికి హ్యాబిచ్యుయేట్ అయిన తర్వాత ఒకసారి మీకు కూడా మొత్తం అంతా దీనిపైన అవగాహన వచ్చిన తర్వాత మరి దీన్ని ఒఫీషియల్ గా లాంచ్ చేస్తాం, పబ్లిక్ లోకి లాంచ్ చేస్తాం. ఆల్రెడీ టెస్టింగ్ ఫేజ్ అయిపోయింది, బీటా టెస్టింగ్ కూడా అయిపోయింది. కాబట్టి లాంచ్ కి ఇది సిద్ధంగా ఉంది. చాలా మొత్తం మిగతా డీటెయిల్స్ అయితే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు మా టీం అంతా కూడా. అది ఏ విధంగా పనిచేస్తుంది, స్క్రీన్ బై స్క్రీన్ కూడా చెప్పుకుంటారు. కాబట్టి యూజేజ్ లో చాలా యూజర్ ఫ్రెండ్లీగా మే ఈ యాప్ ని డిజైన్ చేసినారు మరి. కాబట్టి తప్పకుండా మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పిలవగానే మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు కూడా చాలా సంతోషం. మీరందరూ కూడా తాండూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా నియోజకవర్గాన్ని చేయాలనేది మా ఆలోచన. మరి ఆలోచనలో భాగంగానే మరి ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి తప్పకుండా తాండూరు ప్రాంతాన్ని ఒక సమస్య లేని ప్రాంతంగా, తాండూరు ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ భావిస్తూ మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ. కరెంట్ తీగలు వేలాడడం, ట్రాన్స్ఫార్మర్ అవసరం, బస్సు రాకపోవడం, పాఠశాలలో పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, ఇలా ఏ కమ్యూనిటీ సమస్య అయినా, అలాగే మీకు పాస్ పుస్తకం లేకపోవడం, ఆసరాపించిన అందకపోవడం, జనన మరణాలు రికార్డ్ చేయడం వంటి వ్యక్తిగత సమస్యలైనా ఇప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తేవడం చాలా సులువు. మీ స్మార్ట్ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్రజాబంధు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ వ్యక్తిగత వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి. అంతే, సమస్య ఏదైనా ఆ డిపార్ట్మెంట్ ఎంచుకుని ఫోటో ద్వారా కానీ ఆడియో లేదా వీడియో రూపంలో గానీ మీ సమస్యను తెలియజేయండి. ఆ సమస్య లేదా ఫిర్యాదు తక్షణమే ఆ డిపార్ట్మెంట్లోని అన్ని స్థాయిల్లోని అధికారులకు చేరుతుంది. దాని పరిష్కారానికి ఆ శాఖ ఏం చేస్తుందో మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. అంతేకాదు,
మీ స్థానిక ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్స్ వ్యవస్థ ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తుంది. ఇంకా ఆలస్యం దేనికి, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్రజాబంధు, ప్రతిక్షణం ప్రజాసేవలో. ఈ యాప్ గురించి మీకు ఏ సందేహాలున్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంబర్ 9 షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.